అధికార పార్టీ నాయకులు చేస్తున్న మైనింగ్ అక్రమాలపై నిరసనగా గురజాల నియోజకవర్గం నాచేపల్లిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాసభను జయప్రదం చేయాలని జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి కోరారు. రెంటచింతల్లో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ పూజల రామయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెంటచింతల మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. జరగబోయే మహాసభ దాచిపల్లిలో జరగనుంది. మైనింగ్ ప్రాంతమైన పిడుగురాళ్ళ దాచిపల్లి ఈ ఏరియా నిమిత్తం అక్రమాలు జరిగిన వల్ల ఎంక్వైరీలు చేశారు. దాని నిమిత్తం వైఎస్ఆర్ పార్టీ స్పందిస్తూ మేము సాయంత్రం 4 గంటలకి మహాధర్నా చేస్తున్నారు. అందుకని కండచింతల మండలం మరియు పరిసర ప్రాంతాలపై వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. దాచిపల్లి, పండుమూడు, కేసరపల్లి, బోనంకి పరిసర ప్రాంతాల్లో మైనింగ్ జరిగిన సంగతి మన యావత్ రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించి ఉన్నారు. అసలు దోషులను వదిలిపెట్టి ఏమి సంబంధం లేనటువంటి మిల్లర్ల వాళ్ళ మీద నోటీసులు ఇప్పించి తిరుపతి నేని శ్రీనివాసరావు గారు మరో కుట్రకు దారి తీశారు. వారికి నోటీసులు వెళ్ళే విధంగా మిల్లర్లు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వాళ్ళకి తీసుకొచ్చి ఈరోజు గురజాల నియోజకవర్గాన్ని అప్రతిష్ట పాలకు దిగజార్చిన పరిస్థితికి తీసుకొచ్చారు. అయితే మన నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుత ఇన్ఛార్జ్ అయినటువంటి కాసు మహేశ్వర రెడ్డి గారు మహాధర్నాన్ని కొనసాగిస్తూ రేపున దాచేపల్లిలో సాయంత్రం 5 గంటలకి మహాధర్నా నిర్వహిస్తున్నందుకు మన రెంటచింతల మండలం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త తరలి రావాలని ప్రతి వ్యక్తిని, ప్రతి కార్యకర్తను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.